नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। हैदराबाद हेचएसीसी लो हाईसीआर 28 एडिशन प्रेस्टीजियस एनुअल इनोवेशन समिट एंड अवार्ड्स 2020 कार्यक्रम विजयवंतंगा मुगिसिंदि। ई कार्यक्रमानिकी आईटी रंगानिकी चेंदिन अतिरथ महारथुलंदरू हाजरयारु। ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం। ముందుకు సాగుదాం, కొత్త సాధారణ ప్రపంచాన్ని గెలుద్దాం అనే థీమ్తో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా యాన్యువల్ ఇన్నోవేషన్ సమిట్ అండ్ అవార్డ్స్ 2020 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది। ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటి రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। రెండు పద్ధతుల్లో నిర్వహించిన ఈ సమిట్లో ఉదయం వర్చువల్ పద్ధతిలో, ఈవినింగ్ సెషన్స్ ను ఫిజికల్ ఫార్మాట్ లో నిర్వహించారు। There were layoffs as usual, part of the private sector, but there were no major layoffs due to COVID. In fact, all the industry bodies and HICR likewise came together with our government to constitute a layoff redressal committee. We counseled many companies and employees and ensured that their concerns were addressed during the COVID times. We are also empathetic to the cause of the IT developers. We are working with them to ensure that our second largest employer, the real estate industry, is thriving, and we are addressing their challenges as well. Even though the work from home is in vogue now, we believe that campuses and workplaces are there to stay in the long run. And on the other side, the state's IT exports grew at 18% for the last financial year. This is more than double the national average of 8%. An incredible story for all of us to tell the rest of the world that Hyderabad is the place to come and invest. I would hope that HICR will take the lead in ensuring that all our HICR member companies are adequately prepared to seize these opportunities which come their way. If it requires some kind of reskilling, some kind of upskilling, the members may take this very, very seriously. And I can commit on behalf of the government that if there are any opportunities which we come across, we will be very glad to divert all that to HICR member companies so that you also improve your bottom line, you get businesses, and most importantly you contribute to this economic recovery process. మొత్తం 6 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశామని, ఇందులో మహిళా నాయకత్వంలో పనిచేస్తున్న సంస్థలను కూడా ప్రత్యేక అవార్డులతో సత్కరించినట్టు హైసియా ప్రకటించింది। 28th హైసియా యాన్యువల్ ఇన్నోవేషన్ సమిట్ అండ్ అవార్డ్స్ జరిగింది। ఈ థీమ్ కూడా చూసారంటే సర్చ్ అహెడ్ విన్ ద న్యూ నార్మల్ అంటే మనం చాలా మాట్లాడుతున్నాం కోవిడ్ తర్వాత వాట్ ఇస్ ద న్యూ నార్మల్ అని। సో ఏదైనా కూడా మనం ఒక పాజిటివ్ థింకింగ్తో మనం వీ షుడ్ సర్చ్ అహెడ్ అండ్ వీ షుడ్ విన్ దట్ న్యూ నార్మల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మీద ఈ థీమ్ జరిగింది। చాలా సంతోషకరమైన విషయం అండ్ హైసియా ఇట్లాంటి ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ మీద చేసిన ఈవెంటు చాలా పెద్ద రకంలో సక్సెస్ అయింది ఒక నిజం। ఈ సందర్భంలో ఈవినింగ్ వచ్చి మనకు ఐసీ అవార్డ్స్ సెరమనీ జరిగింది। ఈ అవార్డ్స్ కూడా చూసారంటే 15 పెద్ద లార్జ్ అండ్ స్మాల్ కంపెనీస్ డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇచ్చాం। చాలా స్టార్టప్స్ని ఎవాల్యుయేట్ చేశాము, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సొల్యూషన్స్ ఏంటి, ఎలా మేల్ చేస్తున్నాయి మనకి ఇండివిజువల్స్కి। ఒక 10 విన్నర్స్ని ఐడెంటిఫై చేశాము, దాంట్లో అందరు విన్నర్స్కి అవార్డ్స్ ఇచ్చాము। అది కాకుండా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐటీ ఇండస్ట్రీ, దాంట్లో ఒక 5 కంపెనీలు పెద్ద మొత్తంలో భారీగా గ్రోత్ చేశాయి, విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ఆర్ రెవెన్యూ, వాళ్ళకి సర్వీస్ అవార్డ్స్ ఇచ్చాము। అదే కాకుండా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్, డైవర్సిటీ హైరింగ్ చేసిన కంపెనీస్ వాళ్ళందరికీ కలిసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చాము। సో ఓవరాల్ కార్యక్రమం బాగా అయింది। వివిధ రంగాల్లో వృద్ధి సాధించిన ఐటీ కంపెనీలకు, స్టార్టప్స్ కు హైసీ అవార్డులను ప్రదానం చేయడంపై ఐటీ రంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు। కోవిడ్లో చాలామంది భయపడ్డారు, చాలామంది ఎస్ఎంఈ కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఉండవు, తర్వాత నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసేస్తారని భయాందోళన చాలామందికి ఉన్నాయి। కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐటీ ఇండస్ట్రీ రియలీ గ్రోయింగ్ వెరీ వెల్, పర్టికులర్లీ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ చాలా ఈవెన్ బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు ద వే నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ దే కేమ్ అండ్ రిసీవ్ ది అవార్డ్స్ టు స్టార్ట్ విత్ హైదరాబాద్ 90స్లో పెట్టినప్పుడు బాడీ షాపింగ్ హబ్ లాగా స్టార్ట్ అయింది, దాని తర్వాత బీపీఓ హబ్ లాగా ఉంది, ఇప్పుడు నౌ ది వే హైదరాబాద్ ఇస్ ఎమర్జింగ్, హైదరాబాద్ మే బికమ్ ది స్టార్టప్ హబ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ।
We ourselves at Task work very closely with HYSEA, and today we are extremely happy to also mention that we are signing an MOU with HYSEA for skilling, cyber security programs, as well as looking at IoT and makerspaces kind of programs. We wish HYSEA all the very best for the future also. We are looking at running a program on cybersecurity. As we know, cybersecurity is a major issue these days. So TASC, along with HYSEA, is going to run a cybersecurity program which will help our youth in the various colleges across in the districts as well as rural Telangana also be aware about the risks of cybersecurity, cyberbullying, and all these various things, and we'll be running that program. And we are embarking on this MOU with HYSEA, which is a very proud moment for us here at Hyderabad, because these are the two leading institutions for innovation, for industry, and we are happy that we are coming together on a very pious day for us, because we are 5 years old today as TM. So I think we are very pleased, and meeting all our friends, like, you know, people here, like, you know, Pankaj from Idea Labs, Vivek and others. So it's a great thing that enjoying and coming out after a long, long time. So thanks for being here. Thanks for being part of this. Thanks to HYSEA for this recognition. We received two awards. One is the Top Exporter Award, and second is the award for adding the highest net employment last year. And TCS has done extremely well. So we crossed $2 billion in terms of the revenue. And this week, we just crossed more than 50,000 employees in Hyderabad for the first time. Software ranganiki protsaham istu HYSEA chala manchi panulu chestundi. As T-Hub, we are very happy to support and partner with HYSEA as a huge organization to support more and more startups in connecting with software enterprises. It is fun to be here at the HYSEA Annual Award Summit. In fact, I have been the jury chair for early stage startups for the last 4 years, and I have been a regular attendee of this annual awards event at HYSEA. It's a very prestigious event because it's an award by the industry for the industry professionals, and it's always fun to be connected with the industry. IT Ranganiki, Vishesha Krishi Chesina, World Economic Forum Salahadaru, Satyanarayanaku, Lifetime Achievement Award to HYSEA Satkarinchinde. Alage, Cyberhub పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఐటీ ఐటీఎస్ ఎక్స్పోర్ట్తో పాటు వివిధ విభాగాల్లో చక్కని ప్రదర్శన నమోదు చేసిన కంపెనీలకు హైసియా ప్రత్యేక అవార్డులతో సత్కరించింది. మెంటర్షిప్ లో భాగంగా 10 స్టార్టప్లకు టై హైదరాబాద్ లో సభ్యత్వం ఇప్పించామని, ఏడాది పాటు తమ ఖర్చుతో వారికి శిక్షణతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్టు హైసియా వెల్లడించింది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. Welcome back to Business Weekend. Fast moving consumer goods tayarilo agrigami samstha Hindustan Unilever Nature Protect perto kotta hygiene utpattulnu desiya market loki vidudala chesindi. B2C vibhagani lakshyanga chesukoni ee utpattulnu market loki vidudala chesinattu HUL Home Care vibhagam Vice President Prabha Narasimhan telipaaru. Corona mahammari vyapti chendinappati nunchi prajalu parisubhrata paatinchadam prarambhincharani ఈ విభాగంలోనూ తాము టాప్ లిస్ట్ లో కొనసాగుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
వేపసారంతో నింపబడిన ఈ ఆరు హైజిన్ ఉత్పత్తులు తొలిదశలో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లభిస్తాయని, వీటిని ఫ్లోర్ క్లీనింగ్ తో పాటు పండ్లు కూరగాయలను శుభ్రం చేసేందుకు వినియోగించవచ్చని ప్రభా నరసింహన్ తెలియజేశారు. In the last 10 months since the start of this pandemic at Hindustan Unilever, we have seen a lot of change in consumer habits and thinking, particularly in the area of hygiene. What in the past used to be really simple, a trip to the grocery store or buying something from e-commerce or surfaces that are high touch in the home like doorknobs, etc., have now become areas of concern. Are they carrying a virus? Are the germs on it? And consumers are worried. In this context, we at Hindustan Unilever thought it was important for us to respond with a range of hygiene products. And hence was born the brand Nature Protect. Nature Protect is a brand that includes a range of innovative hygiene products that are infused with neem and a naturally derived active. They are safe and effective and proven to kill 99.9% of germs and offer absolutely the best in class germ protection. Nature Protect is actually a 360-degree approach to hygiene. It's effective in you, on you, and around you through the range that we have launched so far. There are six products currently in this range. A disinfected fruit and vegetable cleaner, which is used to remove pesticides and kills 99.9% of germs. An alcohol-based germ kill spray for on-the-go protection in public transport or in a car or anywhere else. Germ removal wipes, which are actually 100% biodegradable. A laundry detergent, which is also meant for germ removal. A disinfectant surface cleaner and a disinfectant floor cleaner. All of these have been launched across South India and we hope to be available in a range of stores starting from the local provision store through to the self-service stores in given towns, larger modern trade chains, as well as on across e-commerce platforms that sell FMCG products. This launch for now is limited to South India across all of its states and union territory. ఆర్కిటెక్ట్ రంగంలో తెలుగు యువత దూసుకుపోతోంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన చీఫ్ ఆర్కిటెక్ట్ పెండ్యాల హరిప్రసాద్ ఈ రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలకు చెందిన అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఇటీవలే హరిప్రసాద్ డిజైన్ చేశారు. ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఈ స్టేడియాన్ని 40,000 చదరపు అడుగుల్లో ఆయన అతి సుందరంగా తీర్చిదిద్దారు. దేశీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఈ స్టేడియంలో 14 కోట్లున్నాయి. పనుల్లో నాణ్యతతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీతో దేశం అబ్బురపడేలా ఈ స్టేడియాన్ని హరిప్రసాద్ డిజైన్ చేశారు. రీసెంట్గా జ్వాలాగుత్త అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ బ్యాడ్మింటన్ స్టేడియం మైనాబాద్ మండల్లో సుజాత పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి వీ హ్యావ్ బీన్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ అపారెంట్లీ ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ ది క్లయింట్ ఫర్ గివింగ్ అస్ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్. ఇది ఇవ్వటం వల్ల ఏంటి అంటే మేము కంప్లీట్గా అనుకున్న ప్రోడక్ట్ని మేము డెలివర్ చేయగలిగాం. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టేడియం ఇన్ ద కంట్రీ అండి. దిస్ ఆల్మోస్ట్ 40,000 స్క్వేర్ ఫీట్లో 14 కోర్ట్స్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కట్టిన స్టేడియం ఇది. ఒక బ్యాడ్మింటన్ స్టేడియం కానీ ఎనీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఒక ఇండస్ట్రియల్ లుక్లో నుంచి మేము వీ వాంటెడ్ టు బ్రింగ్ అ కంప్లీట్లీ స్పోర్టింగ్ కల్చర్ ఇన్ టు ద బిల్డింగ్. ఆ క్యారెక్టర్ తీసుకురావడానికి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మీద కంప్లీట్ వ్యాప్ అరౌండ్ స్ట్రక్చర్ చేయటం కానీ లోపల అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేయటం త్రూ అ సింగిల్ కలర్ వి చూస్ రెడ్ యాజ్ ద కలర్ బికాజ్ కంప్లీట్గా అడ్రలిన్ పంప్ కానీ లేదంటే ఆ స్పోర్టింగ్ నేచర్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ అవన్నీ కూడా ఆ కలర్లో మనం కన్వే చేయగలుగుతాం కాబట్టి వీ చూస్ దట్ కలర్. అండ్ కన్సిడరింగ్ ద ఫెసిలిటీ మీరు ఒక స్టూడెంట్ కనుక అక్కడికి వస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ బ్యాడ్మింటన్ స్టేడియం బట్ ఇట్ హ్యాస్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ లైక్ వాళ్ళకి కావాల్సిన మర్చెండైజ్ దగ్గర నుంచి కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన కెఫెటేరియా ఫుడ్ జిమ్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ స్టీమ్ ఫెసిలిటీస్ ఆఖరికి వాళ్ళు షవర్ తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ తీసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ద గేమ్ విల్ బి రికార్డెడ్ బై ద టీమ్. ద కోచెస్ అక్కడ గేమ్ రికార్డ్ చేసి దానికి ఒక ఆర్ఎండీ సెల్ పెట్టి అక్కడ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ గేమ్ని స్టడీ చేసి అది మళ్ళీ ఏవీ రూమ్లో వాళ్ళకి ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు ఎక్కడ బాగా ఆడుతున్నారు అనేది కూడా ఇండివిజువల్గా చెప్పడానికి అవకాశం ఉండేటట్టుగా ఫెసిలిటీని డిజైన్ చేసాం. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఒక సమ్మర్లో కూడా హీట్ కంప్లీట్ మనకేంటంటే యాజ్ వీ స్టే నియర్ క్లోజర్ టు 23.5 degree లాటిట్యూడ్ మనకి హీట్ అనేది డ్యూరింగ్ సమ్మర్ ఇట్ ఇస్ పీక్స్ ఇన్ ద ఆన్ ఫ్రమ్ ద రూఫ్ అనమాట. అందుకని చెప్పి వాట్ వీ హ్యావ్ డన్ వాజ్ వీ హ్యావ్ గాన్ ఫర్ HVAC సిస్టమ్ వేర్ ఇట్ ద హోల్ ప్రెమిసెస్ ఇస్ ఎయిర్ కూల్డ్
ఆ ఎయిర్ కూలింగ్ కూడా ఏంటి అంటే మీరు షటిల్ ఆడుతున్నప్పుడు కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ ఆ వెలాసిటీ ఎట్లా మెయింటైన్ చేసామంటే కాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ డివియేట్ అవ్వదు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ మెయింటైన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ అప్ టు 8 degrees ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అండ్ ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటు స్టూడెంట్ నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి కూడా మన దేశంలో కోచ్ అయ్యేటట్టుగా జ్వాలాగుత్త అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ హెస్ బీన్ ఫార్మ్డ్ అండి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక నిఫ్టీకి క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అయినటువంటి 12,000 లెవెల్ ని బ్రేక్ చేసి 12,000 అబోవ్ లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన స్ట్రాంగ్ సపోర్ట్తో మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ 12,000 అబోవ్ లెవెల్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ బయ్యర్స్ కింద కన్సిస్టెంట్గా ఉండి నిఫ్టీని 12,000 అబోవ్ లెవెల్కి వెళ్ళడానికి దోహదపడినాయి. ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి యాక్టివిటీ కనుక చూస్తే చాలా మోడరేట్గా ఉంటాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్నంత యాక్టివిటీ అంతా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి లిక్విడిటీ ఇన్ఫ్యూజన్తో మరియు కంటిన్యూస్ బయింగ్తో మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ర్యాలీగా మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ ర్యాలీ అవ్వటం మనం ప్రస్తుతం మార్కెట్లో చూడటం జరుగుతుంది. మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఏదైనా మీ స్టాక్స్లో కనుక సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం పోర్ట్ఫోలియోస్ని ట్రిమ్ చేసుకుంటా ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లయితే మంచిదిగా మేము చూస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ రానున్న వారాల్లో మార్కెట్ కనుక ఏమన్నా డౌన్ఫాల్ వచ్చినట్లయితే మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం టైంలో ఎటువంటి లాంగ్ పొజిషన్లో బిల్డప్ చేయదు, ఎటువంటి ఫ్రెష్ స్టాక్స్లో పొజిషన్ని బిల్డప్ చేయదు, వెయిట్ చేయండి. మార్కెట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుఎస్ ఎలక్షన్లో ఇంకా క్లారిటీ వస్తే కనుక మార్కెట్స్లో ఇంకా విజిబిలిటీ పెరిగి ఇన్వెస్టర్స్ ఎంటర్ అవడానికి అవకాశాలు రానున్న రోజుల్లో ఉంటాయి. ప్రస్తుత నేపథ్యంలో ఎటువంటి ఫ్రెష్ పొజిషన్స్ని అయితే బిల్డప్ చేయొద్దు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ మీద గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్తో మరియు ఇండియాలో కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయింగ్ జోన్లో ఉండటంతో మార్కెట్స్ ఒక న్యూ టెరిటరీలో ఒక అప్ ట్రెండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ ఎఫ్ఐఎస్ కనుక కంటిన్యూస్గా బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఇంకా ఆల్ టైమ్ హైని కూడా టచ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ యొక్క నేపథ్యంలో వాల్యుయేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండి వాళ్ళ యొక్క పొజిషన్స్ బిల్డప్ చేయాలి, ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా ఉండాలి ప్రస్తుతం. అంతేకాకుండా ఎటువంటి డిప్ వచ్చినటువంటి అయితే మార్కెట్లో ఎవ్రీ డిప్ని యూజ్ చేసుకుంటా పొజిషన్ని బిల్డప్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్. అంతేగాని ప్రతి హైలో కనుక మీరు ఎంటర్ అయినట్లయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే పొజిషన్స్ ఏ రకంగా ఉంటాయో కరెక్ట్గా యాంటిసిపేట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ బై ఆన్ డిప్స్లో ఉండండి, సెల్ ఆన్ ర్యాలీలో ఉండి మార్కెట్స్లో పొజిషన్స్ని బిల్డప్ చేయండి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.